వాట్సాప్ గాయ్స్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ హైదరాబాద్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఎంటి హైదరాబాద్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ లైక్ ర్యాంకింగ్స్, అడ్మిషన్ క్రైటీరియా, కట్ ఆఫ్స్, ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లా ఐఎంటి హైదరాబాద్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, అలాగే ఫ్రెండ్స్, సన్ అకాడమీ వారు జనవరి 2 నుండి జనవరి 30 వరకు ఎవ్రీ సండే కూడా గేట్ 2022 కోసం మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు క్యూరేటెడ్ బై టాప్ ఎడ్యుకేటర్స్, అలాగే మీ యొక్క ఎంటైర్ సిలబస్ని కవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే యాక్చువల్ ఎగ్జామ్ లైక్ ఫీలింగ్ అయితే మీకైతే వస్తుంది. అలాగే మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ అయితే వస్తుంది. అలాగే మీరు ఏ ఏరియాస్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఈసీఈ, డబ్ల్యూఈ, సిఎస్సి ఆర్ ఐటీ, సో ఇన్ని బ్రాంచెస్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 100 లక్కీ పార్టిసిపెంట్స్కి ఎగ్జైటింగ్ రివార్డ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా మీకు 100% స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రీ మాక్ టెస్ట్కి అయితే ఎన్రోల్ అయితే అవ్వండి. అలాగే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే నా కోడ్ కమలాకర్10 అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మాక్ టెస్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఎన్రోల్ అయితే అవ్వండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఐఎంటి హైదరాబాద్ వచ్చేసి 2011లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 30 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ఇది ఒక హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి చర్లగూడ శంషాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కొన్ని అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ని అయితే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎన్బిఏ ద్వారా అక్రిడేషన్ పొందడం అయితే జరిగింది. అలాగే ఏఐసిటితో కూడా అక్రిడేషన్ పొందడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, అదర్ ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ కూడా ఈ ఇన్స్టిట్యూట్కి రావడం అయితే జరిగింది. సో అవి వచ్చేసి సౌత్ ఏషియన్ క్వాలిటీ స్టాండర్డ్స్, అలాగే అసోసియేషన్ టు అడ్వాన్స్ కోల్గేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అలాగే ఈఎఫ్ఎండి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్, అలాగే అసోసియేషన్ ఆఫ్ ఎంబీఎస్. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ మేనేజ్మెంట్ ర్యాంకింగ్ 2021లో 63rd ర్యాంక్ అయితే ఇది పొందడం అయితే జరిగింది. ఓవరాల్గా 659 ఇన్స్టిట్యూట్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో దీనికి 63rd ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ క్యాంపస్లో ఉన్న కొన్ని ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా చెప్పినట్టు ఇది ఒక 30 ఏకర్ లష్ గ్రీన్ క్యాంపస్ అనమాట. అలాగే అకాడమిక్ బ్లాక్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈ క్యాంపస్ అంతా కూడా వైఫైతో అయితే ఎనేబుల్ అయ్యి ఉంది విత్ బ్యాక్ బోన్ ఆఫ్ 10 GBPS. అలాగే ఫ్రెండ్స్, ఈ ఇన్స్టిట్యూట్లో లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ అని చెప్పేసి ఆల్ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, రీసెర్చ్ అసోసియేట్స్కి, అలాగే స్టాఫ్కి కూడా ఇది ఓపెన్ అయి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, హాస్టల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే బాయ్స్కి, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్లో జిమ్నాషియం కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లైక్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్,
టెన్నిస్ అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి క్యాంపస్ పల్స్ అయితే చూసుకుందాం. అంటే క్యాంపస్లో ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి అనేది ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ వచ్చేసి అంతరాజ్ఞ స్పెక్ మెకే ఈవెంట్ అనమాట. సో ఇది ఐఎంటీలో ఒక కల్చరల్ క్లబ్ అయితే ఇది ఆర్గనైజ్ చేయటం అయితే జరుగుతుంది. సో ఆన్ 24th నవంబర్ 2019న ఇది కండక్ట్ చేయటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీరియడోస్ 7.0, ఇది 2 డేస్ స్పోర్ట్స్ ఫెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇందులో ఓవరాల్గా 9 కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా 43 మ్యాచెస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కాంపిటీషన్ లైక్ క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, బాక్స్ క్రికెట్, చెస్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, సో ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈవెంట్ వచ్చేసి ఎసాస్. సో ఫ్రెండ్స్ ఇది ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనమాట. సో సిఎస్ఆర్ క్లబ్ ఆఫ్ ఐఎంటి హైదరాబాద్ వారు October 23rd, 2019న ఇది కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సెనలెటిక్స్. సో ఫ్రెండ్స్ సినిమాని అలాగే అనలెటిక్స్ని రెండింటిని కంపేర్ చేస్తూ అనలెటిక్స్ క్లబ్ ఆఫ్ ఐఎంటి హైదరాబాద్ 23rd అక్టోబర్ 2019న ఇది కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెడెక్స్ టాక్స్. సో ఫ్రెండ్స్ టెడెక్స్ టాక్స్ గురించి మీకు ప్రత్యేకంగా అయితే చెప్పనవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఈ టెడెక్స్ టాక్స్ని 31st ఆగస్ట్ 2019న కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎంపెల్స్. సో ఫ్రెండ్స్ ఎంపెల్స్ వచ్చేసి యాన్యువల్ మేనేజ్మెంట్ ఫెస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి 6th అండ్ 7th డిసెంబర్ 2019న కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలతత్వ. సో ఫ్రెండ్స్ ఆర్ట్ క్లబ్ ఐఎంటి హైదరాబాద్ వారు ఈ యొక్క ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మీ యొక్క ఆర్టిస్ట్ స్కిల్ని బయటకు తీసుకురావడం కోసం 16th అక్టోబర్ 2019న ఈ యొక్క ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివాళీ. దివాళీ మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండప్ కామెడీ. సో ఫ్రెండ్స్ స్టాండప్ కామెడీ అంటే కూడా మీకు ప్రత్యేకంగా అయితే చెప్పనవసరం లేదు. ఇది 31st అక్టోబర్ 2019న కండక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ వర్క్షాప్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. టాలెంట్ అనాలిటిక్స్ అని చెప్పేసి ఒక వర్క్షాప్, ఆ తర్వాత ఆన్లైన్ కేస్ టీచింగ్, ఆ తర్వాత టెక్స్ట్ అనాలిటిక్స్ యూజింగ్ పైథన్, అలా తర్వాత మెషిన్ లెర్నింగ్ యూజింగ్ పైథన్, పబ్లిషింగ్ హై క్వాలిటీ కేసెస్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్సైట్, ఆ తర్వాత ఎసెన్షియల్ స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ అనాలిటిక్స్, ఆ తర్వాత రోల్ ఆఫ్ మీడియేటర్ ఇన్ థియరీ డెవలప్మెంట్, ఆ తర్వాత పబ్లిషింగ్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఇన్ క్వాలిటీ జర్నల్స్, ఆ తర్వాత విజువల్ అనాలిటిక్స్ యూజింగ్ టాబ్లో, ఆ తర్వాత అడ్వాన్స్డ్ డేటా అనాలిసిస్ యూజింగ్ స్మార్ట్ పిఎల్ఎస్, ఆ తర్వాత స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్ టెస్టింగ్ మెజర్మెంట్ అండ్ స్ట్రక్చరల్ మోడల్స్, ఆ తర్వాత స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్, ఆ తర్వాత డేటా అనాలిసిస్ యూజింగ్ ఎస్పిఎస్ఎస్, ఆ తర్వాత స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్ బేసిక్స్ అండ్ అడ్వాన్సెస్, ఆ తర్వాత అప్లైడ్ బిజినెస్ అనాలిటిక్స్ యూజింగ్ ఆర్. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్స్కి కొన్ని రివార్డ్స్ కూడా రావటం అయితే జరిగింది. సో వచ్చేసి కాలేజ్ సెర్చ్ రివార్డ్, నేషనల్ ఎడ్యుకేషన్ రివార్డ్, ఏషియా బిజినెస్ స్కూల్ అవార్డ్, సౌత్ ఇండియన్ అవార్డ్, ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్, ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డ్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారో అనేది చూసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి పీజీడిఎం, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇందులో 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేశారు. సో అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి పీజీడిఎం జనరల్ అనమాట. సో ఫ్రెండ్స్ పీజీడిఎం జనరల్లో మీ యొక్క కరికులం అని ఎలా ఉంటుందని చెప్పేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఆ తర్వాత కీ ఫ్యూచర్స్, ప్రోగ్రామ్ అవుట్కమ్, పెడగోగీ ఇవన్నీ మీరు తర్వాత అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ని బేస్ చేసుకున్న తర్వాత మీ యొక్క కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో మీరు బిజినెస్ అనాలిటిస్ట్, రీసెర్చ్ అనాలిటిస్ట్, ఈక్విటీ అనలిస్ట్, ఆ తర్వాత బ్రాంచ్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ, బిజినెస్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ ఇన్ బిఎఫ్ఎస్ఐ, బ్రాండ్ స్పెషలిస్ట్, బిజినెస్ పార్ట్నర్, ఆపరేషన్ అనలిస్ట్, ఆ తర్వాత డేటా సైంటిస్ట్. సో ఇన్ని కెరియర్ ఆపర్చునిటీస్ ఈ కోర్స్ అయిన తర్వాత మీకు రావటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి పీజీడిఎం మార్కెటింగ్. సో ఫ్రెండ్స్ ఎవరైతే మార్కెటింగ్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటారో అటువంటి వారు వచ్చేసి ఈ కోర్స్ని అయితే తీసుకోవటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ కోర్స్కి కరికులం ఏ విధంగా ఉందనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఆ తర్వాత కీ ఫ్యూచర్స్, ప్రోగ్రామ్ అవుట్కమ్, ఆ తర్వాత పెడగాగీ, ఫ్యాకల్టీ ఇదంతా మీరు నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఈ కోర్స్ చేసిన తర్వాత మీ యొక్క కెరియర్ ఆపర్చునిటీస్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయి. మార్కెటింగ్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్ట్, బ్రాండ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్, అడ్వర్టైజింగ్ మేనేజర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, కంటెంట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ కోర్స్ వచ్చేసి పీజీడిఎం ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్ ఈ కోర్స్ వచ్చేసి ఫైనాన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కోర్స్ యొక్క కరికులం వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఆ తర్వాత కీ ఫ్యూచర్స్, ప్రోగ్రామ్ అవుట్కమ్, పెడగాగీ, ఫ్యాకల్టీ ఇదంతా మీరు నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు.
ఆ తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్, ఈక్విటీ అనలిస్ట్, పోర్ట్ఫోలియో మేనేజర్, ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్ అడ్వైజర్, ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ట్రెజరీ, కార్పొరేట్ ఫైనాన్స్ కింద మీకు ఆపర్చునిటీస్ అనేది రావటం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీజీడిఎం ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 18 మంత్స్ వీకెండ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే 18 మంత్స్ మాత్రమే మీకు టీచ్ చేయటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్లో స్పెషలైజేషన్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఆపరేషన్స్ మేనేజ్మెంట్, జనరల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, అనలిటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. సో ఇన్ని డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అట్ ఐఎంటి హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫుల్ టైమ్ డాక్టరల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫ్రెండ్స్, దీని యొక్క కోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి పీజీడిఎం కోర్సెస్ని అయితే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ కోర్స్కి మినిమం 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వీటితో పాటుగా క్యాట్ కానీ, జాట్ కానీ, జీమ్యాట్ కానీ ఎగ్జామ్స్ అయితే మీరు కంపల్సరీగా అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, మీరు అండర్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒక రెప్యూటెడ్ కాలేజ్, యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్స్లో మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ టీమ్స్ ఇన్ స్పోర్ట్స్లో మీరు రిప్రజెంట్ చేసి ఉండాలి. లేకపోతే మీ స్కిల్ని కానీ మీ టాలెంట్ని కానీ బేస్ చేసుకొని ఏదో ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కానీ, పబ్లిక్ అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ మీకు వచ్చి ఉండాలి. ఆ తర్వాత మీరు నేషనల్ కానీ ఫారెన్ మల్టీనేషనల్ కంపెనీస్లో మీరు వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ వీటితో పాటుగా మీకు 2 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ వీటితో పాటుగా హై టెస్ట్ స్కోర్స్ ఇన్ క్యాట్, జాట్, జీమ్యాట్, సిమ్యాట్, సో వీటిలో హై స్కోర్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి మీకు క్రిటికల్ థింకింగ్లో మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అకాడమిక్ స్కోర్స్ మిమ్మల్ని చూడటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్కోర్స్ మిమ్మల్ని చూడటం జరుగుతుంది. ఆ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ చూడటం జరుగుతుంది. ఆ తర్వాత అకాడమిక్ డైవర్సిటీ చూడటం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, పీజీడిఎం ఫీ స్ట్రక్చర్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అడ్మిషన్ ఫీ వచ్చేసి 50,000. ఆ తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 3,13,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 2,40,000, థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 1,20,000, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో 2,40,000, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్లో 2,40,000, ఓవరాల్గా 12,03,000 రూపీస్ అయితే మీకు ఖర్చు అవుతుంది. అండ్ దీంట్లో స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 5% ఆఫ్ అప్రూవ్డ్ ఇంటేక్కి ఫుల్ ఫీ వేవియర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ 90% కన్నా ఎక్కువ వచ్చిన కేటగిరీ స్టూడెంట్స్కి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి 40% ఆఫ్ అకాడమిక్ ఫీ వచ్చేసి వేవియర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ 5% ఆఫ్ ఆల్ ఫీమేల్ స్టూడెంట్స్కి శ్రీమతి లీలానాథ్ మెమోరియల్ స్కాలర్షిప్ కింద వీళ్ళకి రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, పీజీడిఎం ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మీ యొక్క గ్రాడ్యుయేషన్ విత్ 50% ఆఫ్ ద మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. అలాగే 5 ఇయర్స్ ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ పర్సంటైల్ స్కోర్ని అయితే మిమ్మల్ని చెక్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్కి యూజర్ ఐడి, ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ను అయితే ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పేసి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు కాల్ లెటర్ అయితే మీకు రావటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ పర్సంటైల్ స్కోర్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిషన్ ఆఫ్ ఎస్ఓపి, ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్. సో ఫ్రెండ్స్, అడ్మిషన్ ఫీ వచ్చేసి 50,000, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 1,50,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 2 లాక్స్, థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 1 లాక్స్, సో ఓవరాల్గా 5 లాక్ రూపీస్ అయితే మీకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మాస్టర్స్ డిగ్రీ ఆర్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఏ గ్రాడ్యుయేట్ విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్సి కానీ, సో వీటిలో ఏదో ఒక డిగ్రీలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు క్యాట్ కానీ, జీమ్యాట్ కానీ, జిఆర్ఈ కానీ, గేట్ కానీ, యూజీసీ నెట్ కానీ ఏదో ఒక ఎగ్జామ్కి అయితే మీరు అపియర్ అయి ఉండాలి. సో మీరు ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన తర్వాత, సో 5,000 వర్డ్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రపోజల్ని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో మీరు రాసిన తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మిమ్మల్ని ఐఎంటి హైదరాబాద్కి సెలక్షన్ ప్రాసెస్కి అయితే మిమ్మల్ని పిలవటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కమింగ్ టు ద ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్, ఈ 2020-21 ఇయర్లో 88.38% ప్లేస్మెంట్స్ అయితే స్టూడెంట్స్ అయితే సెక్యూర్ చేసుకోవడం జరిగింది.
36 కంపెనీస్ అయితే రావటం అయితే జరిగింది. అండ్ ఈ ఇన్స్టిట్యూట్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 16 lakhs పర్ యానం, మీడియం ప్యాకేజ్ వచ్చేసి 8.5 lakhs పర్ యానం, అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.25 lakhs పర్ యానం. అండ్ ఫ్రెండ్స్ టాప్ ఆఫర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే టాప్ 10 ఆఫర్స్ వచ్చేసి 13.61 lakhs పర్ యానం, టాప్ 20 ఆఫర్స్ వచ్చేసి 12.65 lakhs పర్ యానం, అండ్ టాప్ 50 ఆఫర్స్ వచ్చేసి 11.51 lakhs పర్ యానం, అండ్ టాప్ 100 ఆఫర్స్ వచ్చేసి 10.10 lakhs పర్ యానం. అండ్ ఫ్రెండ్స్ పార్టిసిపేటింగ్ కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు స్క్రీన్లో అయితే చూడొచ్చు, ఆదిత్య బిర్లా, అడ్వాన్స్ ఆటో పార్ట్స్, అమెజాన్, బైజూస్, కాగ్నిజెంట్, డెలాయిట్, జెన్పాక్ట్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఒరాకిల్, ఆక్సన్ పార్ట్నర్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, హెచ్సిఎల్, ఇన్వెస్కో. సో ఇన్ని కంపెనీస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ రివ్యూలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.